ఫాలో కూడా అయ్యాను. కొంచెం డౌట్ వచ్చి నీకు ఫోన్ చేశాను. నా మొగుడిని నాకంటే నువ్వే ఎక్కువ లవ్ చేస్తున్నట్టున్నావుగా. అందరూ అలాగే కనిపిస్తున్నారు. అయినా ఖాళీగా తిరగకపోతే ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు, ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ. ఓ చిట్టి పావడ కట్టి పాదాలకు పట్టి లెట్టి చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మ. ఏం తమ్ముడు చాలా టెన్షన్ పడుతున్నావు? ఆ వచ్చిన అతను నీకు తెలుసా? ఏం చెప్పావు అతనికి? ముందు నేను క్వశ్చన్ వేసాను తమ్ముడు, దానికి ఇంకా ఆన్సర్ రాలేదు. అతను ఎవరో నాకు తెలీదు. మరి ఎందుకు భయపడి ఆటో అక్కడే ఆపేశావు? ఈ విషయం ఎవరికి తెలియకూడదు, తెలియడం నాకు ఇష్టం లేదు. నువ్వు సవాల్తో ఏదో చేస్తున్నావని తెలుసు, కానీ చాలా పెద్ద స్కామ్ ఏదో చేస్తున్నావని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతకీ నీ స్కామ్ ఏంటి తమ్ముడు? నీకు వివరాలు కావాలా, డబ్బు కావాలా? నీకు సేవలు కావాలి, నాకు డబ్బులు కావాలి. ఇంతకీ అతనితో ఏం మాట్లాడావు? ఏం అడిగాడు? నువ్వేం చెప్పావు? నీ విషయాలు ఏం చెప్పలేదు, కానీ మేనేజ్ చేశాను. ఇంతకీ పైసలు తెచ్చావా? ఇంతకీ సవాలు ఎప్పుడు ఇస్తావు? దొరగగానే కబురు పెడతా, వెళ్ళరండి. దొరగగానేనా? అవును మరి, మీరు చెప్పిన కొలతలు రంగు వయసు ఉన్న మనుషులు సావాలా? చచ్చాక వాళ్ళని తగలబెట్టకుండా బోడ్చకుండా నా దగ్గరికి తేవాలా? వాళ్ళకు ముందు వెనక ఎవరూ లేకుండా ఉండాలా? మరి ఇవన్నీ జరగాలంటే ఆ సవాలు దొరకాలి కదండి. రేయ్, అంత టైం లేదు, నాకు చాలా అర్జెంట్, వీలైనంత త్వరగా కావాలి. హాయ్ బాబోయ్, అవి సేవాలండి బాబు, అంత తేలిగ్గా దొరకవు. ఓ పని చేయండి, మీరు చెప్పిన కొలతలు వయసు రంగు ఉన్న ఇద్దరిని మీరే చంపి నా దగ్గరకు తీసుకొచ్చేయండి. నేను తిరిగి వాటిని మీకే అప్పచెప్తాను. వేళకోలం అడుకు, ఇక్కడ నాది జీవిత సమస్య, ప్లీజ్ నాకు టైం లేదు, అర్థం చేసుకో. హాయ్ బాబోయ్, బాధపడకండి, మీకోసం కొంచెం కట్టమైనా ఓ క్వార్టర్ ఎక్కువ తాగైనా సరే నేను ట్రై చేస్తాను, మీరు వెళ్ళండి. బాబు, టైం కాన్ టైంలో కలవకుండా మనిషిని కలిసి డబ్బిచ్చావంటే ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పని మంచిది కాదని అర్థమవుతుంది. నీకు చెప్పడానికి నేనేమీ కాను, వినడానికి నీకు ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ చూడడానికి నువ్వు మంచివాళ్ళ కనిపిస్తున్నావు. ఇలాంటి సావాసాలు చేయడం మంచిది కాదు. నువ్వు చేస్తున్నది మంచో చెడో ఒకసారి ఆలోచించుకో బాబు. Oh,
పన్నెండు దాటింది, అర్థం కాలేదా? నా చావుకి ఇంకొక రోజు దగ్గర పడింది. ఏమైంది విజయ్, ఎంతవరకు వచ్చింది? చెప్పింది చేస్తావుగా. ప్లీజ్ విజయ్, నన్ను తృప్తిగా పంపించు. ఈ ప్రపంచం నన్ను చెడ్డది అనుకుంటుంది. కనీసం నా చావును చూసైనా జాలి పడేలా చెయ్యి. ఈ టైంలో ఫోన్ చేశానంటే నేను ఎంత క్షోభ అనుభవిస్తున్నానో నీకు అర్థమై ఉంటుంది. ఏ భార్య అయినా భర్త ప్రశాంతతని కోరుకుంటుంది, కానీ నేను ఆ పని చేయడం లేదు. ఈ సాడిజం సాటిస్ఫాక్షన్ కోసమే. చావు విషయానికి వచ్చేసరికి అందరూ స్వార్థపరులవుతారేమో. అనుభవం కదా, అర్థమవుతుంది. నీకోసం చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను తప్పు చేయట్లేదు బాబాయ్, నేను కరెక్ట్. ఎస్, నేనే కరెక్ట్.
ఏ మరదరా నవ్వుతున్నావు అక్క చచ్చిపోగానే బావ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు చేసుకుందాం చూసుకుందామని ఏమైనా ఉందా ఆడెవడో రమ్జుగా లబ్జుగా కనపడేసరికి ఆడితో చెక్కేశావు డబ్బు వయస్సు వయసు అయితే నేను సంపాదించలేను కానీ డబ్బు ఇదిగో సంపాదించా 50,000 ఇంకా సంపాదిస్తా నన్ను పోషించే శవాల సాక్షిగా ఇంకా సంపాదిస్తా నీ మీద మోజుతో సంపాదిస్తాను కసితో సంపాదిస్తాను నిన్ను నా సొంతం చేసుకునేంత వరకు వదిలే సమస్య లేదు అది నీకు పెళ్ళైన పిల్లలున్న వదలను వదలను హలో హలో ఎవరు మరదలా నేను నీ బావని అంతర్ముఖాన్ని నువ్వా ఎందుకు ఫోన్ చేశావు అదేంటి మరదలా అంత మాట అనేసావు మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు ఉన్న ఒక్కగానొక్క అక్క నన్ను ఒగ్గేసిపోయినాదే ఉన్న ఒక్కగానొక్క దాని చెల్లెలేవు నువ్వు నీకు చేయకపోతే ఇంకెవరికి చేస్తాను చెప్పు అసలు అసలు నీకు నెంబర్ ఎలా తెలుసు పిచ్చినా మరదలా ప్రేమ ఉండాలే గానే ఈ ప్రపంచకంలో తెలుసుకోలేనిదంటూ ఏముండదే అవును ఎంతకీ ఎలా ఉన్నావు ఎలా ఉంటావులే బాగానే ఉంటావు ఇష్టపడి లేచిపోయావు కదా ఆడితో అవును కూడుకంటగా ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అందుకనే నేను అంటే నాకు తెగెట్టం సొల్లు లేకుండా సెల్లు బిల్లు కాకుండా డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తాను ఇనుకో మ్యాటర్ ఏంటంటే మీ అక్క పోయాక నేను నిన్ను చేసుకుందాం అనుకుంటే నువ్వు ఆడితో పారిపోయి నాకు అన్యాయం చేసేసావు ఇప్పుడు న్యాయం చేయమంటున్నాను అంటే అంటే ఏమి లేదే నువ్వు నన్ను వదిలేసి ఆడి దగ్గరకు పోయినట్టే ఇప్పుడు ఆడిని వదిలేసి నా దగ్గరకు వచ్చేయాలి అది గది సంగతి బావా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా లేకపోతే తాగి వాగుతున్నావా పిచ్చిన తల్లి నేను ఎప్పుడు తాగే వాగుతాను ఎందుకంటే తాగకపోతే వాగలేను కాబట్టి ఓ వాగుతున్నాడు ఈడి మాటలు ఏం పట్టించుకోవాలి అనుకోకు నేను మాట్లాడేది నిజం నువ్వు నాకు కావాలన్నది నిజం నేను నిన్ను దక్కించుకోవడం నిజం బాబా ప్లీజ్ నీకప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను దయచేసి నన్ను వదిలే నా మానాన్ని నన్ను బతకని నా సంసారాన్ని నాశనం చేయకు అదేంటి మరదలా అంత మాట అనేసావు ఇప్పుడు నీకు ఇష్టమైన నీ మొగుణ్ణి ఎలా వదులుకోలేవో నాకిష్టమైన నా మరదల్ని కూడా అలాగే వదులుకోలేను నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను నీకోసం ఏడుస్తూ బతకలా కసితో బతికాను ఏ డబ్బు అయితే నా దగ్గర లేదని నువ్వు నన్ను ఒక్కేశావో ఆ డబ్బు మీద కసితో బతికాను
ఇప్పుడు ఫుల్గా డబ్బు సంపాదించాను, నిన్ను బాగా చూసుకుంటాను. అందరూ వాళ్ళ డబ్బు వాళ్ళే సంపాదించుకోవాలా, కానీ నాకు నా శవాలు సంపాదించి పెడతాయి. నా మాటిని నేను చెప్పినట్టు చేయి, బాగుపడతావు. చూడు, నాతో పదే పదే చెప్పించుకోకు. ఎప్పుడైతే మా అక్క చనిపోయిందో ఆ రోజుతో నీకు నాకు సంబంధం తెగిపోయింది. నువ్వు నన్నే కాదు నా కాలి గోటిని కూడా తాకలేవు. ఇంకోసారి నాకు ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. క్లాస్ ఖాళీ చేసినంత ఈజీ కాదే సంబంధం తెంచుకోవడం. చూడు, నేను నీకోసమే బతుకుతున్నాను. నీకోసం అవసరమైతే చంపుతానో లేక చస్తాను. నువ్వు ఆడితో ఉండు, లేక ఇంకోటితో ఉండు, లేక ఇంకెవరితోనైనా ఉండు. 100 మందిని పెళ్లి చేసుకున్నా సరే 101వ వాడిగైనా నేను నిన్ను దక్కించుకుంటాను. నీ జీవితంలో నీకున్న ఛాన్సులు 2. 1, ఈ అంతర్ముఖంగాడి పెళ్ళంగా సెటిల్ అయిపోవడం. 2, సావడం. డిసైడ్ చేసుకో. చచ్చాక వాళ్ళని తగలబెట్టకుండా బోర్చకుండా నా దగ్గరికి తేవాలా? వాళ్ళకు ముందు వెనక ఎవరూ లేకుండా ఉండాలా? మరి ఇవన్నీ జరగాలంటే ఆ శవాలు దొరకాలి కదండి. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావురా? అర్థం కావడం లేదమ్మా. ఎదురొస్తుంది, ప్రతీది ఎదురొస్తుంది. నేను కాలానికి ఎదురెళ్ళాలనుకుంటే ఆ దేవుడు నాకెదురొచ్చి అడ్డుపడుతున్నాడు. జానకితో మాట్లాడావా విజయ్? ఏం మాట్లాడాలి అత్తయ్య, భయం వేస్తుంది. తనతో మాట్లాడితే తను పెట్టిన గడువు గుర్తొస్తుంది, ఓడిపోతానేమోనని భయం వేస్తుంది. గెలవాలి, జానకిని బ్రతికించుకోవాలి. మహేష్, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఏదో ఒక దారి దొరుకుతుంది, ఆలోచించు. ఇప్పుడు మనం అర్జెంటుగా ఒక పని చేయాలి. ఏంట్రా? ముందు మావయ్య నందిని మా ఇద్దరిని భార్యాభర్తలుగా ఒప్పుకున్నట్లు జానికి నమ్మించాలి. అప్పుడు కనీసం తను పడుతున్న బాధ కొంచెమైనా తగ్గుతుంది. యాక్చువల్గా నేను వేసిన ప్లాన్లో ఇది కూడా ఒక భాగమే. ఇది ఇప్పుడే చేయాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తనకి చేరాలి. కనీసం గెలుస్తాము అన్న నమ్మకం తనకు కలిగించాలి. దేవి అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. అలా చూస్తారేంటి? ఏం జరిగిందో అదే రాయండి. నాకు తెలిసి
జడ్జి గారికి లెటర్ రాయడాలు ఏమి ఉండవే.